మైనస్ 346 ఎంత చూద్దాం ఇక్కడ 900 పెద్ద సంఖ్య పైన తీసుకుంటాం చిన్న సంఖ్యైన 346 ని నేను కింద తీసుకోవాలి తీసుకుని మైనస్ చేసుకుంటాం దీన్ని ఈ విధంగా చేస్తారంటే ఇక్కడ ఒక అప్ తెచ్చుకుంటాం ఒకటి ఒకటి తెచ్చుకుంటే ఇక్కడ 10 అవుతుంది ఈ సున్నా దగ్గర 9 చేసుకుంటారు ఇక్కడ ఒకటి అప్ వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ 8 చేసుకుంటారు 10 లోంచి 6 తీస్తే 4 తొమ్మిది నుంచి నాలుగు తీస్తే 5 ఎనిమిది నుంచి 3 తీస్తే 6 5 ఈ విధంగా చేస్తారు చేసినప్పుడు మనం పిల్లవాడిని ఇక్కడ ఒకటి అప్పు తెచ్చుకున్నాం ఇక్కడ 10 ఎందుకు అయింది లేకపోతే 9 ఎందుకు వచ్చిందంటే చాలామంది పిల్లలు కన్ఫ్యూజ్ అవుతుంటారు చెప్పలేరు ఈ తీసివేతలో 0 ఉన్నప్పుడు ఎక్కువ మంది పిల్లలు కన్ఫ్యూజ్ అవుతారు అప్పుడు మనం వాళ్ళకి అర్థమయ్యేలాగా ఏ విధంగా చెప్పొచ్చు అంటే 900 ఇలాగ పైన వేసుకుంటాం 346 కింద వేసుకుని మైనస్ చేసుకోవాలి ఇది ఒకట్ల స్థానం ఇది పదుల స్థానం ఇది వందల స్థానం ఇక్కడ మన దగ్గర 900 రూపాయలు ఉన్నాయి మనం రాణి అనే అమ్మాయికి 346 రూపాయలు ఇవ్వాలి అంటే రాణికి మనం రూపాయలు ఎన్ని ఇవ్వాలి 6 ఇవ్వాలి 10 ఎన్ని ఇవ్వాలి 4 ఇవ్వాలి 100 ఎన్ని ఇవ్వాలి 3 ఇవ్వాలి కానీ మన దగ్గర ఎన్ని ఉన్నాయి ఒకట్లు 0 ఉన్నాయి 10లు 0 ఉన్నాయి కానీ 100 కాయింతలు ఉన్నాయి మన దగ్గర అప్పుడు ఏం చేస్తాం 100 కాయింతలు ఉన్నప్పుడు మనం 9 ఉన్నాయి 100 కాయింతలు ఒక 100 కాయింతలు తీసుకెళ్ళి మనం చిల్లర మార్చుతాం చిల్లర మార్చినప్పుడు 10 కాయింతలు మనకి ఎన్ని వస్తాయి 10 వస్తాయి 10 10లు 100 కాబట్టి ఒక 100 కాయింతలు తీసుకెళ్ళిపోయాం ఇప్పుడు ఎన్ని ఉంటాయి 8 ఉంటాయి 100 కాయింతలు ఈ 100 కాయింతలు తీసుకెళ్ళి చిల్లర మార్చితే మనం 10 కాయింతలు ఎన్ని వచ్చినాయి మనకి 10 వచ్చినాయి 10 కాయింతలు వచ్చినాయి కానీ ఇక్కడ రూపాయలు ఉన్నాయి మనకి ఇక్కడ రూపాయలు లేవు రూపాయలు ఎన్ని ఇవ్వాలి మనం రాణికి 6 ఇవ్వాలి మరి ఏం చేస్తాం అప్పుడు ఇక్కడ ఒక 10 కాయింతలు మనకి 10 ఉన్నాయి ఒక కాయింతం తీసుకెళ్తాం ఒక 10 కాయింతం ఇక్కడ ఎన్ని కాయింతాలు ఉంటాయి అప్పుడు 9 ఉంటాయి 10 కాయింతం ఒక 10 రూపాయల నోట్ తీసుకెళ్ళిన తర్వాత ఈ చిల్లర మారిస్తే మనకి రూపాయలు ఎన్ని వస్తాయి 10 వస్తాయి రూపాయలు ఎన్ని వస్తాయి 10 వస్తాయి కాబట్టి ఈ రూపాయలు కాయిన్స్ ఇక్కడ మనం ఇక్కడ వేసుకుంటాం 10 కాయిన్స్ వచ్చినాయి మనకి ఈ 10లోంచి 6 రాణికి ఇచ్చేస్తే 4 ఉంటాయి అలాగే 10 కాయింతలు ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకి 9 ఉన్నాయి 9 నుంచి 4 తీసేయండి అప్పుడు తీస్తే ఎన్ని వస్తాయి మనకి 5 వస్తాయి అలాగే 100 కాయింతలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ 8 ఉన్నాయి ఎన్ని ఇవ్వాలి రానికి 3 ఇవ్వాలి 8 నుంచి 3 తీయండి ఎంత 5 ఈ విధంగా మనకి రానికి 346 రూపాయలు ఇచ్చేస్తే మన దగ్గర 554 రూపాయలు మిగిలి ఉన్నాయి ఈ విధంగా మనం ఇక్కడ 100 కాయింతల్ని చిల్లర మార్చడం ద్వారా మనకి 10 కాయింతాలు 10 వస్తాయి ఆ 10 కాయింతాల్లోంచి ఒక కాయింతని తీసుకెళ్ళి చిల్లర మారిస్తే మనకి కాయిన్స్ ఎన్ని వస్తాయి 10 వస్తాయి ఈ 10లోంచి మనం 6 తీస్తే 4 వస్తుంది ఇక్కడ 10ల స్థానం అంటే 9 10లోంచి 4 10లు తీసేస్తే 5 10లు ఉంటాయి ఇది 100ల స్థానం అంటే 100లు ఉన్నాయి ఇక్కడ 800 నుంచి ఇక్కడ 300 తీసేసాం ఎంత వస్తుంది 5 వస్తుంది ఈ విధంగా పిల్లలకు మనం స్థాన విలువలు చెప్పడం ద్వారా వాళ్ళకి కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం ఈ విధంగా తీసుకెళ్ళని చెప్పొచ్చు